శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రోజు రాశి వారికి విశేషమైన శుభయోగాలున్నాయి తగినంత మానవ ప్రయత్నం చేయాలి అభిష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకున్న పన్ను పూర్తి చేస్తారు గ్రహబలం బాగుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తాయి తెలివిగా వ్యవహరిస్తే అదృష్టయోగం పొందవచ్చు పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయండి ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అధికారులతో సఖ్యత అవసరం అంత అనుకున్నట్టే జరుగుతుంది విఘ్నాలున్నా విజయము ఉంటుంది శుభవార్త వింటారు మీ మీద మీరు నమ్మకం ఉంచాలి అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహించండి బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నిర్ణయాల్లో తొందరపాటు వద్దు విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించండి ఉద్యోగులు వ్యాపారులకు వాసించిన ఫలితాలు వస్తాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువగా ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు శ్రమ మీద పనులు పూర్తవుతాయి ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఇక ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది ఆస్తి వ్యవహారాలు కొలిక్కి రానున్నాయి ఆర్థిక విషయాల్లో ఒడిదొడుకులు తొలుగుతాయి పరిస్థితులు అనుకూలిస్తాయి ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి కోర్టు కేసులు చక్కబడతాయి మీ మాటకు తిరుగుండదు స్నేహితురాలతో చెట్టపట్టలేసుకుని తిరుగుతారు ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము బాగుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ స్వామి దర్శనం శుభప్రదం మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖిన పవంటు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి